వెల్కమ్ టు ఎన్ఎస్టివి. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జవహర్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాయి గణేష్ కాలనీ నుంచి సేవాభావంతో మేమున్నామని, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆపదలో మేమున్నామని ముందుకు వచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మెరుగు శివ మరియు మహిళా వింగ్ సలహాదార్ వారు కోవిడ్ పేషెంట్లు, వికలాంగులకు 50 మందికి గబ్బిలాలపేట లెప్రసీ కాలనీ, నరసింహస్వామి గుట్ట మరియు 17వ డివిజన్ డంపింగ్ యార్డ్ ఎదురుగా పూరి గుడిసెలో నిరుపేదలకు అన్నదానం చేస్తున్న మేడ్చల్ జిల్లా మహిళా వింగ్ శ్రీమతి గీతాంజలి మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి పేదవారు ఎవరైనా నా దృష్టికి తీసుకొస్తే వాళ్లకు నేను అండగా ఉంటానని ముందుకు వచ్చి అన్నదానం చేసిన వారి టీంకు ఇంకా ఎంతోమంది సహకరించాలని దాతలను, ప్రజాప్రతినిధులను, మీడియా మిత్రులను అందరినీ వేడుకుంటున్నాను. ఈ యొక్క అన్నదానానికి సహకరించిన దాతలు యాదగిరి నరసింహాచారి, బ్రహ్మచారి, గంగాధర్చారి, ఎన్ఎస్టీవీ రిపోర్టర్ చింతల విజయకుమార్, వీరందరకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియపరిచారు. పిల్లలు పంపించండి, పిల్లలు బయటకు వెళ్ళగొట్టండి, పిల్లలు బయటకు వెళ్ళగొట్టండి. ఇదే అమ్మ పిల్లలు, మీరు బయట రండి, బయట రండి పిల్లలు, మీరంతా బయటకు రండి. దూరం మీరు బయట బయటకు వెళ్ళండి రా, బయటకు వెళ్ళండి మీరంతా బాగా జరు. ఇది వస్తానా, వచ్చిపోలేకపోతే ఏం కాదు అన్నా. తెలియజేస్తున్నాను, ఈరోజు కరోనా మన దేశంలో కాకుండా మన రాష్ట్రంలో కూడా చాలా మట్టు కూడా ఆకలితో అలమటిస్తున్నారు. ప్రజల్లో ఎంత ఇబ్బందులు పాలవుతున్నా కూడా మరి ఎవరు తోచింది వాళ్ళు సాయం చేస్తున్నారు. మరి ఈరోజు మేము ఈ కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. మరి ఇక్కడ మాకు కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ఈ కోవిడ్ సంబంధించిన ఒక 50 మంది ఎవరైతే కోవిడ్ బాధలు పడ్డారో, ఈ జవహర్నగర్ పరిధిలో ప్రాంతాలు ఎవరైతే కోవిడ్ బాధలు పడ్డారో వాళ్ళకి ఈరోజు 50 మందికి బిర్యానీ సంబంధించిన ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. వివిధ కాలంలో ఎవరైతే కరోనా బాధలు పడ్డారో వాళ్ళకు, హోమ్ కరెంట్ ఉన్న వాళ్ళకు మేము మరి వచ్చి ఇవ్వడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి మా విజయవంతం చేయడానికి ముఖ్య కార్యక్రమం అయిన మా యాదగిరి అన్నకు, మరి మా గంగాచారి అన్నకు, మరియు మా బ్రహ్మచారి అన్నకు, మరియు నరసింహాచారి అన్నకి, మరి వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా తెలంగాణ వికలాంగులకు సాయంత్రం దీన్ని మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జిని, మా అందరి వికలాంగ సంఘం తరఫున మరి అన్న వాళ్ళందరికీ ఎల్లప్పుడూ మరి మాకు సపోర్ట్ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ప్రవీణ్ విజయ అన్న కూడా మేము ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్న కూడా మాకు తోడుండి ఎల్లప్పుడూ నడిపిస్తూ మరి ఎలక్ట్రానిక్ మీడియా కానీ మరి ప్రెస్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వికలాంగ్, జై జవహర్. ఎన్ఎస్టీ కూడా మేము మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కానీ మరి మీ అందరూ ఐదుగురు అన్న వాళ్ళందరూ మేము సపోర్ట్ చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారము, నా పేరు గీతాంజలి. ఈరోజు మేము చేసిన కార్యక్రమము జవహర్ నగర్లో మా కరోనా పేషెంట్లకు బిర్యానీ, గుడ్డు మేము స్వయంగా చేసి పంపిణీ చేసినాము. దీనికి మాకు సపోర్ట్ ఇచ్చింది గంగాధర్ చారన్న, యాదగిరి చారన్న, నరసింహచారన్న, బ్రహ్మచారన్న, ఎన్ఎస్టీ విజయన్న. వీళ్ళందరూ మాకు ప్రోత్సహించి ఇవన్నీ చేయడానికి మాకు సపోర్టింగ్ ఇచ్చిండ్రు. మేము ఈరోజు 4 ఏరియాలలో ఇచ్చినాము. జవహర్ నగర్లలో దాదాపు 50 మంది వరకు ఇచ్చినాము. ఇవన్నీ మాతో చేపించిన అన్నలకు థ్యాంక్స్. మా కోవిడ్ పేషెంట్ల తరఫు నుంచి, మా తరఫు నుంచి అన్నల ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకెన్ని చేయాలని కోరుకుంటున్నాము. ఇంకెవరన్నా కూడా ఇటువంటి దాతలు ఎవరన్నా ఉన్నా ఈ కోవిడ్ పేషెంట్లకు ఆదుకోవాలి. జవహర్ నగర్లో అంటేనే మనది పేద బస్తీ, పేదల బస్తీ. ఈ పేదల బస్తీలో
రోడ్ మెయిన్ రోడ్ మీద అయితే ఎవరైనా వస్తుండు ఇస్తుండు లోపలకున్న గుడిసెలల్ల దాంట్లో చూసి మీరు పెద్ద మనసు చేస్తాం చూసుకొని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను।